ఫ్రెండ్స్ మీరు చూశారు కదా వీడియో ఇదే వీడియోని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడండి మీకు ఎడిటింగ్ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే వీడియోకి అయితే జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి సో ఈ ఎడిటింగ్ ఎలా అనిపించిందో జస్ట్ ఒక కామెంట్ చేయండి ఈ ఎడిటింగ్ని మీరు కైన్ మోషన్లో అయినా సరే ఎలిట్ మోషన్లో అయినా సరే మీకు నచ్చిన ఫోటోలతోని ఎడిటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ ఇక్కడ నేను ఎలిట్ మోషన్లో చేయాలో చెప్తాను అయితే మీరు ఎందులో చేసుకోవాలనుకున్న వాటి పరంగా ప్రజెంట్లు అయితే మీకు కావాలి కాబట్టి వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ నేను ఎలెక్ట్ మోషన్లో చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఎలెక్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేశాను ఇక్కడ మీకు రెండు ప్రజెంట్లు కావాలి ఎలక్ట్ మోషన్లో ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే ఒకటి వచ్చేసి యాటిట్యూడ్ ప్రెజెట్ అని ఉంటుంది ఇంకోటి లిరికల్ ప్రెజెంట్ అని ఉంటుంది ఇందులో యాటిట్యూడ్ ప్రెజెంట్ అనేది ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఈజీగా ఉండడానికి పైనే ఫోటోలు వేసి ఇచ్చాను ఇక్కడ మీకు మొత్తం ఎనిమిది ఫోటో లైర్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఎండ్ వరకు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రభాస్ సార్ది ఒక ఇమేజ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో క్లిక్ చేయండి ఇప్పుడు ఆ ఫోటో ప్లేస్లో మీరు ఏదైతే ఫోటోని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇలా మనం సెలెక్ట్ చేసుకునే ఫోటో అయితే మనకు చేంజ్ అయిపోయింది తర్వాత మీరు ఏంటంటే బ్యాక్ చేయండి ఒకవేళ ఫోటో బాగా లేకపోతే మూలకు చుక్కలు ఉన్నాయి కదా చుక్కలతో అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఎట్లయితే ఫోటోని చేంజ్ చేశానో సేమ్ అదే విధంగా మీరు మిగతా ఏడు ఫోటోలు కూడా ఉంటాయి కదా వాటి ప్లేస్లో కూడా మీరు మీకు నచ్చిన ఫోటోలతో చేంజ్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇంకో ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా మీకు అర్థమైంది కదా ఇలా మీరు మొత్తం ఫోటోల్ని రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా మీరు మొత్తం ఫోటోల్ని రీప్లేస్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి మీకు లిరికల్ ప్రెజెట్ ఇచ్చాను కదా దాన్ని ఓపెన్ చేయండి ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి సెలెక్ట్ ఆ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేసి కాఫీ ఫిఫ్టీ వన్ లేయర్స్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి యాటిట్యూడ్ ప్రెజెట్ ఉంది కదా అందులో మీరు మీ ఫోటోని యాడ్ చేసుకున్నారు కదా సో ఆ ప్రెజెంట్ని ఓపెన్ చేసి స్టార్టింగ్లో జీరో సెకండ్ దగ్గర వైట్ మార్క్ నుంచి ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ పేస్ట్ ఫిఫ్టీ వన్ లేయర్స్ అని వచ్చింది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి జస్ట్ అలా ఒకటే క్లిక్తో ఆ లిరికల్ ప్రెజెంట్లో ఉన్న లిరిక్స్ అన్నీ కూడా మనకి ఇందులోకి వచ్చి యాడ్ అవుతాయి అన్నమాట ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది అంతే ఎడిటింగ్ ఇప్పుడు మీరు ఇది వీడియో అనేది మనకు డీలోకి రావట్లేదు కదా అలా రావాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి అంతే అనమాట మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది కావాలనుకుంటే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి మీకు ఎడిటింగ్ ఎలా వచ్చిందో తెలుస్తుంది సేమ్ మీరు ప్రివ్యూలో చూసారు కదా అలాగే వస్తుంది ఎడిటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది అక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియో క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ వీడియోని కైన్ మాస్ట్లో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం ఇక్కడ నేను కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా ఓపెన్ చేసుకోండి తర్వాత ఇక్కడ క్రియేట్ క్రియేటివ్ని క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి నేను మీకు ప్రెజెట్ ఇస్తాను కదా ఆ ప్రెజెంట్ నేమ్ వచ్చేసి ఫిబ్రవరి థర్టీన్ కైన్ మాస్టర్ ప్రెజెట్ అని ఉంటుంది ఆ ప్రెజెట్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి సెలెక్ట్ చేసుకోండి దానితో పాటుగా మీకు మూడు వీడియోలు ఉంటాయి బ్యాక్గ్రౌండ్ వీడియో ఎఫెక్ట్ వీడియో లిరికల్ వీడియో ఆ మూడుని కూడా డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ మీరు ప్రెజెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మనకు ప్రభాస్ సార్ ఇమేజెస్ అయితే కనిపిస్తాయి టోటల్గా ఎనిమిది ఉంటాయి ఇప్పుడు ఒక ఫోటో ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి రైట్ సైడ్లో రీప్లేస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు అక్కడ మీరు అక్కడ కనిపించే సార్ ఇమేజ్ ప్లేస్లో మీరు ఏ ఇమేజ్ని అయితే రీప్లేస్ చేద్దామనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అంతే అనమాట మనకు ఫోటో అనేది యాడ్ అవుతుంది మీరు ఇంకేదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా మీరు జరుపుకుంటూ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు తర్వాత క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి కూడా మీరు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మీకు అర్థమైంది కదా ఇలాగే మీరు నెక్స్ట్ ఇంకో ఫోటోను కూడా క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఈ ఫోటో దగ్గర కూడా మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫోటో అనేది మనకు చేంజ్ అవుతుంది ఓకేనా ఇలా మీరు మొత్తం ఎనిమిది ఫోటోలు పడతాయి కాబట్టి ఎనిమిది ఫోటోల ప్లేస్లో ఇంతకుముందు నేను రెండు ఫోటోలని చేంజ్ చేశాను కదా అలాగే ప్రాసెస్ చేస్తూ మీకు నచ్చిన ఫోటోల్ని సెలెక్ట్ చేసుకోండి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోలకైతే బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోండి ఆల్రెడీ కట్ చేసుకున్న ఫోటోల్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మూడు వీడియోస్ ఉన్నాయి కదా అందులో ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ విడిని సెలెక్ట్ చేసుకోండి తర్వాత రైట్ సైడ్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి వైట్ కలర్ను పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి బ్యాక్ వచ్చేసి లెఫ్ట్ల పైన త్రీ డాట్స్ ఉంటాయి అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఐదో ఆప్షన్ ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ మన ఫోటోలో బ్యాక్ సైడ్కి సెట్ అవుతుంది మళ్ళీ స్టార్టింగ్లో జీరో సెకండ్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లిరికల్ వీడియో ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ లిరికల్ వీడియోని కూడా క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత లెఫ్ట్లో పైన ఉన్న త్రీ ఇడర్స్ని క్లిక్ చేసి సెంటర్ టు బ్యాక్ అనే ఐదో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ అదే త్రీ ఇడర్స్ని క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ అనే మూడో ఆప్షన్ ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు లిరిక్స్ అన్నీ మన ఫోటోల బ్యాక్ సైడ్కి అయితే కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ మనకు మొత్తం బ్లాక్ స్క్రీన్ ఉంది కదా అది పోవాలంటే ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి మనకు చూడండి లిరిక్స్ బ్యాక్ సైడ్ అయితే మనకు బ్లాక్ స్క్రీన్ ఉండే కదా అది పోయిందనమాట ఇక్కడ చూస్తారు కదా ఓన్లీ లిరిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఎఫెక్ట్ వీడియో ఉంటుంది దానికి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ ఇచ్చాను దాన్ని సెలెక్ట్ చేసుకోండి సేమ్ దీనికి కూడా ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి వైట్ కలర్ పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇక్కడ మనకి ఎఫెక్ట్ వీడియోకి గ్రీన్ స్క్రీన్ ఉంది కదా అది పోవాలి అది పోవాలంటే ఇక్కడ క్రోమకి ఆప్షన్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళి దీన్ని ఎనేబుల్ చేయండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నాను ఎందుకంటే చాలామందికి తెలుసు కాబట్టి సో ఎనేబుల్ చేయగానే చూడండి మనకు ఆ గ్రీన్ స్క్రీన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా అయితే పోతుంది ఇక్కడ కీ కలర్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీరు గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీకు పోకపోతే తర్వాత మీరు ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటిని కూడా మీరు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అంటే మీకు సరిగా కట్ కాకపోతే లేదా ఎడ్జెస్కి మీకు ఎక్కువ గ్రీన్గా కనిపిస్తుంటే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో అంతే అనమాట మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఇందులో మనకు త్రీ డి ఎడిటింగే వస్తుంది కాకపోతే పర్ఫెక్ట్ అయితే రాదు మీకు పర్ఫెక్ట్ కావాలనుకుంటే ఎడిట్ మోషన్లో చేసుకోండి మీకు అర్థం కావట్లేదు అనుకుంటే కైన్ మోషన్లో చేసుకోండి ఎడిటింగ్ అయితే అయిపోతుంది నెక్స్ట్ మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి క్వాలిటీ క్వాలిటీకెట్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని సేవ్ వీడిని క్లిక్ చేసి వీడిని సేవ్ చేసుకోవచ్చు